हाय अंडी नमस्ते वेलकम टू रेक्स गार्डन ई रोज मीकु बूडिदी गुरिंची चेप्तानंडी ई बूडिदी मनकी मोक्कलकी एंत बागा पनिचेस्तुंदंटे दीनी बेनिफिट्स चूस्ते मीरु दीनी असलु एक्कडा पडेयरन्नमाट इदी मन मोक्कलकी अंटे నల్ల పెయిన్ బంక ఉంటుంది కదా అంటే ఎపిడ్స్ అంటాం కదా అది వచ్చినప్పుడు మొక్కకి ఇలా జస్ట్ ఇలా జల్లితే మొక్క మీద అది ఆ బంక్ ఈ బూడిది అనేది దాన్ని పట్టేసుకుని ఆ పురుగు రాకుండా చేస్తుంది పాయింట్ వన్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే మట్టిలో మనము ఇలా జల్లితే కూడా మట్టి యొక్క సాయిల్ నిది చాలా బాగా చేస్తుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ప్రతి 15-20 రోజులకు ఒకసారి మనము ఈ బూడిదిని మొక్క పైన చల్లుతూ ఒక రోజంతా ఉంచి లేదంటే సాయంత్రం వరకు మళ్ళీ నీళ్లు చల్లేస్తే గనక అప్పుడేమవుతుందంటే మొక్క పైన మనకి చీడపీడలు రాకుండా ఇది అరికడుతుంది. లేదు అనుకోండి చీడపీడలు వచ్చే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది అన్నమాట. నెక్స్ట్ ఈ బూడిదిలో వచ్చే బొగ్గులు ఉంటాయి కదండి ఆ బొగ్గులు కూడా మనము పాటింగ్ మిక్స్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే ఎలా అంటే మన క్యాక్టస్ ఎడినియమ్స్ తర్వాత ఇంకా వేరే ఇంకా ఆర్కిడ్స్ అలాంటి వాటికి మనం దీన్ని యూజ్ చేసుకోవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇది మొక్కలు మధ్యలో సాయిల్ మధ్య అంటే మొదల్లో వేసుకుంటే కనుక మొక్క రూట్ ఫంగస్ని ఇది ఆపుతుంది. అంటే రూట్కి కనుక వేరు తెగులు అలాంటిది వస్తే కూడా ఇది రూట్ ఫంగస్ని ఆపగలుగుతుంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మొక్కకి నాచు కనుక పట్టిందనుకోండి ఆ నాచు ప్లేస్లో మనం అలా అలా అక్కడక్కడ జల్లేసామనుకోండి ఆ నాచు పెరగకుండా ఆపేస్తుంది. అండ్ ఆ సాయిల్ని మంచిగా బాగా అంటే సారవంతం చేయగలగడానికి ఈ బూడిదికి అనేది ఉందన్నమాట. అందుకని బూడిది మనం ఇంకొకటి ఏంటంటే ఇది మొక్కకి వేసేటప్పుడు చిన్న మొక్కలైతే గనక హాఫ్ స్పీడ్ టీ స్పూన్ వేయాలి. పెద్ద మొక్కలైతే గనక అంటే ఇలా పెద్ద కంటైనర్ అయితే 1 టీ స్పూన్ ప్రతి నెల మొక్కకి వేసుకోవాలి. ఇంకోటి ఇది రెగ్యులర్గా వాడకూడదు నెలకి ఒకసారి ఇలా చేసుకోవాలి. మళ్ళీ చీమలున్నా మళ్ళీ పేనుబంక పిచ్చ అలాంటివి ఉన్నా అన్నీ కూడా అక్కడక్కడ అలా వేసామనుకోండి ఈ దానికి ఉండదు. వేసిన తర్వాత 5-6 అవర్స్ కానీ 1 డే కానీ అలా ఉంచేసేసి వాటర్ స్ప్రే చేయాలి. చేస్తే ఏమవుద్దంటే ఏమున్నా కానీ అన్నీ పోయి మళ్ళీ ఫ్రెష్గా ఉంటాయి. అంటే చీడపీడలు ఉంటే పోయి చెట్లు అనేది చాలా ఫ్రెష్గా తయారవుతాయి అన్నమాట. దీంట్లో మంచి ఎసిడిక్ న్యూట్రైజర్ పనిచే ఉంటుందండి దానివల్ల ఇది మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది అన్నమాట. దీంట్లో ఇంకోటి కాల్షియం ఉంది, పొటాషియం ఉంది, మెగ్నీషియం ఉంది, మైక్రో న్యూట్రియన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. అందుకని దీన్ని చాలా ఎక్కువ మంది వాడతారో లేదో తెలియదు కానీ ఇది వాడితే మొక్కలకి ఎంత మంచిదంటే అంత మంచిదనే చెప్పాలి. కాబట్టి దీన్ని అందరము మన ఇళ్లలో ఏదో ఒక దాని మీద కంటే కొబ్బరికాయలు కానీ లేకపోతే ఇంకేదైనా మనం కాలుస్తున్నప్పుడు మనకి బూడిద అనేది వస్తూ ఉంటుంది కదా, సో మనకి ఇది బాగా పనిచేస్తుంది అన్నమాట. అందుకని దీన్ని మనం ఎప్పటికప్పుడు వాడుకుంటే మంచిదన్నమాట. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది ఏ మొక్కలకి వాడద్దు, ఎందుకంటే ఎసిడిక్ ఉన్న మొక్కలకి ఇది అసలు వాడకూడదండి. రోజ్ ప్లాంట్స్కి వాడకూడదు. నెక్స్ట్ బ్లూబెర్రీ మళ్ళీ స్ట్రాబెర్రీ ఉన్న మొక్కలకి అస్సలు ఇది వాడకూడదు, ఎందుకంటే ఎసిడిక్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మొక్కలు అనేది కొంచెము ప్రమాదకరంగా ఉంటాయి. అందుకని వాటికి వాడకుండా మిగతా వాటికి మాత్రం ఇది బాగా పనిచేస్తుంది. ఇదొకటి మనం దృష్టిలో పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్నేల్స్ కానీ స్లగ్స్ కానీ మొక్కల్లో ఉంటే ఈ బూడిది చల్లితే ఏమవుతుందంటే అవి చనిపోతాయి, అంటే ఇంకా స్ప్రెడ్ కాకుండా అవి చనిపోతాయి. కాబట్టి ఇది వాటికి కూడా పనిచేస్తుంది అన్నమాట. సో అది ఎందుకంటే చాలా చాలా మొక్కల్లో మనం చూస్తూ ఉంటాం కాబట్టి అది మంచిదన్నమాట. నెక్స్ట్ ఇది కంపోస్ట్లో కలిపి, అంటే ఈ బూడిదిని మనము కంపోస్ట్ వర్మి కంపోస్ట్ ఉంటుంది కదా దాంట్లో కలిపి ఇది గనక ఇస్తే మొక్కలకి ఇస్తే గనక ఇది మంచి బూస్టర్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఇది మనము దీన్ని అవాయిడ్ చేయకుండా మనం మొక్కలకి ఇస్తే చాలా మంచిదని నేను అంటాను. ఇంకా
చాలా రకాలుగా కూడా పనిచేస్తండి. నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు షేర్ చేశాను. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఒకవేళ మీకు నచ్చితే గనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.